అంతా నా ఇష్టం అనే అహంకారం ఇది ఖచ్చితంగా దిగి తీరాలి అది తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తుంది అందరి వల్ల కాదు అందులో ఒక 10 20% మంది మూర్ఖుల వల్ల అదే సందర్భంలో వాళ్ళ అనుకూల మీడియా సైకోల్లా ప్రవర్తిస్తుంటం వల్ల జగన్ సైకో కాదు ఈళ్ళు సైకోలు జగన్ తన పని తను చేసు పోతున్నాడు తన్ని తిట్టినప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారా రైట్ అంతకుముందు మనం చేపించాం కానీ సైకో ప్రవర్తన వార్తల్ని వక్రీకరించి నిజాలని సమాధి చేసి అబద్ధాలను ప్రచారం చేసి తప్పులను జనంలోకి తీసుకెళ్తా వార్తల్ని చంపేస్తూ వెళ్తున్నటువంటి పత్రికల వ్యవహార శైలి వాళ్ళ అహంకారం ఇక్కడ జనానికి తెలుగుదేశం అహంకారంగా కనబడుతోంది కొందరు వ్యక్తుల దుష్ప్రవర్తన తెలుగుదేశం దుష్ప్రవర్తనగా కనబడుతోంది అందుకనే బాబు గారి పట్ల విపరీతమైన అరే 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి మనిషి ఎంత అద్భుతమైనటువంటి స్పందన రావాలి పిలిపిస్తే జనాలందరూ రోడ్డు ఎక్కాలి పిలిపిస్తే ఇళ్ళల్లో షాపులు కట్టేమంటే కట్టేయాలి ఇళ్ళల్లో భోజనం మానేయమంటే మానేయాలి ఆయన ఏలికి వెళ్తానంటే ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్ ఎందుకు రాలేదు బంద్కి ఎందుకు సక్సెస్ కాలేదు జనం స్వచ్ఛందంగా ఎందుకు రాలేదు ఎందుకు షాపుని బలవంతంగా ముంచాల్సి వచ్చింది ఎందుకని జనాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎవడు వ్యాపారం వాడు చేసుకుంటున్నాడు అంటే ఈ అహంకారం మనకి నచ్చని వాళ్ళని వ్యక్తిత్వ హననం కులపరంగా దూషిస్తాం వర్గపరంగా వైషమ్యం చేస్తాం అంటే నచ్చదు జనాలకి మారి తీరాల లేదు మేము ఇట్లాగే ప్రవర్తిస్తామంటే జనం చూసుకుంటారు